రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు తాడేపల్లి పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ మరణించినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరిగా జగన్ పార్టీని ప్రారంభించి ముందుకు తీసుకెళ్లారని సజ్జల అన్నారు. పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర జగందే అన్నారు. నిరంతరం ప్రజల్లో మమేకమైన నాయకుడిగా జగన్ చరిత్రలో నిలిచాడని సజ్జల తెలిపారు. ఈ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలన్నిటినీ వాటన్నిటినీ తమ కష్టాలుగా అనుకుంటూ వాటి నుంచి బయటపడడానికి అవసరమైన పోరాటాల్లో ఆయన వెంట ఉండి అనేక కష్ట నష్టాలు వచ్చిన నాయకులు శ్రేయుడులు వీళ్ళందరికీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రయాణం ఒకరుగా మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే లక్షలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారంటే వేలాది మంది నాయకులు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన ప్రజలలో కల్పించిన విశ్వాసం ఎలాంటిదంటే, ఇంతకుముందే బొత్స గారు చెప్పినట్టు ఈరోజు చూసుకుంటే 5 కోట్ల మంది ఇది మా నాయకుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకునే రకంగా ఈ పార్టీని అడుగులు వేయించి ముందుకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి ఆశీస్సులు తను తీసుకొని ముందుకు నడుపుతుండడంలో వాళ్లకు, ప్రజలకు, అందరికీ ఓన్ చేసుకున్న వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇది ఈరోజు ప్రజల పండగలాగా ఎందుకు కనిపిస్తుందంటే ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. దీంట్లో ఏదో ఒక పార్టీ అంటే 10 మంది కార్యకర్తలు వచ్చి డప్పులు కొట్టడం కాకుండా ప్రతి పల్లెలో కూడా ఇది మా పార్టీ, ఈ నాయకుడు మా నాయకుడు అనుకునే రకంగా ఈ జర్నీ సాగింది. ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగింది. ఆయనతో పాటు పార్టీ